అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము అల్లము నాటుకోవడం ఎలా, నేను చిన్నగా ఒక ఎక్స్పెరిమెంట్ టైప్లో చేస్తున్నాను చూడండి. అల్లం ఆల్రెడీ నేను నీళ్ళలో వేసి పెట్టానండి. ఓకే చూడండి, ఇంకోటి మనం హెల్తీ అల్లం తీసుకోండి. బజార్లో హెల్తీ ఉండాలి అల్లం, మంచిగా లావుగా బాగుండాలి, ఎండిపోయినట్టు ఉండద్దు. ఇది చూడండి, కొద్ది కొద్ది ఎండిపోయినట్టు చూడండి. ఇది కొంచెం పనికొస్తుంది కానీ మనం మంచి తీసుకుంటే బాగుంటుంది. ఓకే ఇది కొంచెం బాగుంది, నీళ్ళలో వేసి పెడితే కొంచెం మంచిగా అయితే కొంచెం బాగుంటుంది, మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది. హెల్తీ అల్లం తీసుకోండి. చూడండి వీటిని ఏమంటారు, ఐస్ అంటారండి. కళ్ళు ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, పాయింట్స్ ఉన్నాయి కదా, ఇట్లా బడిపెల్లా ఉన్నాయి చూడండి, పైన పాయింట్స్, చివరలు షూట్స్ అంటారు, అట్లా ఐస్ మెయిన్ ఐస్ అంటారండి ఐస్. ఓకే ఇవి చూసుకు, ఇది బాగుంది చూసుకోండి. ఇంకోటి సాయిల్ మిక్స్ అండి, మనం సెకండ్ పాయింట్ ఇది మంచిగా తీసుకోవాలి. ఒకటి సెకండ్ ఏంది, సాయిల్ మిక్స్. దీనికి గుర్తుపెట్టుకోండి, మామూలు సాయిల్ మిక్స్ పనికిరాదు. మనం మామూలుగా వేరే మొక్కలకు ఏం చేస్తాము, 30-30-30 వేస్తాము చూడండి, కాంపోస్టు కోకోపీటు ఈ సాయిల్, అది దీనికి అది పనికిరాదు. దీనికి కాంపోస్ట్ ఎక్కువ ఉండాలండి, బాగా కాంపోస్ట్ ఎక్కువ ఉండాలా, కోకోపీట్ నెక్స్ట్ ఎక్కువ ఉండాలా, థర్డ్ మట్టి అండి. కాబట్టి నేనేం చేశాను, ఒక 50% దాకా తీసుకున్నానండి, 50% కాంపోస్ట్, నెక్స్ట్ కోకోపీట్ బాగా తీసుకున్నా, తర్వాత కొద్దిగా సాయిల్ తీసుకున్నా, అట్లా యాడ్ చేసుకున్నానండి. అది ఎందుకంటే ఇసుక కొంచెం కలపాలండి, ఇందులో కొద్దిగా ఇసుక కలుపుకోవాలండి, దీంట్లో అవసరం దీనికి. ఇంకోటి చూడండి, యాక్చువల్ దీనికి మీరు చాలా పెట్టుకుంటే, అల్లం చాలా పెట్టుకోవాలనుకుంటే ఇది పనికి వస్తుంది మీకు. ఇంత పెద్ద ఈ కింద వెడల్పు బేస్ ఉండాలి, లోతు అవసరం లేదు. ఇది లోతు ఎక్కువ పోవు కాబట్టి, దీని వెడల్పకపోతాయి కాబట్టి ఇది ఇక్కడ పనికి వస్తుంది మీకు, చిన్న టబ్ లాంటిది పనికి వస్తుంది. కానీ నేనేం చేస్తున్నా, ప్రస్తుతం ఒకటే పెడుతున్నా చూద్దామని చెప్పేసి కాబట్టి నేను ఇట్లా తీసుకుంటున్నా. మామూలుగా దీనికి ఈ ఇది ఉండాలండి, బాగా డ్రైనేజ్ బాగా సిస్టమ్ మంచిగా ఉండాలండి, డ్రైన్ బాగా వాటర్ బాగా వెళ్ళిపోవాలండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది తీసుకోవాలా, ఒక చిన్న ఈ అడుగు చిన్న చిన్న కంకరాన్ని వాటర్ బ్లాక్ కాకుండా చిన్నగా ఇట్లా వేసేసుకుంది, వేసేసుకొని ఆల్రెడీ సాయిల్ మిక్స్ ఆల్రెడీ పెట్టుకున్నాను. ఓకే ఇది ఒకటి ఇట్లా వేసేసుకోండి. ఓకే ఇలా వేస్తే మంచిగా నీట్ నాకు పాట దొరకలేదు. యాక్చువల్గా వేరే ట్రై చేద్దాం అనుకున్నా కానీ ప్లాట్ దొరకట్లేదు. సరే ఇది ఈ లోపలైతే మనం చూసి ఎక్స్పెరిమెంట్ బేసిస్ మీద ఒకటే పెడతాం కాబట్టి మీకు చూపించినట్టుగా ఉంటుంది అని నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఓకే కదా, ఓకే పెట్టుకున్నాం. ఒక దీని మీద ఒక కొద్దిగా లేయర్ పెట్టుకోవాలి, దీన్ని పెట్టి పెట్టిన తర్వాత లేయర్. ఓకే చూడండి, ఇది ఇది బాగుంది, ఇలా ఇలా కింద కొంచెం కింద నాటు మంచిగా నాటుకుని దీనిపైన మళ్ళీ ఒక లేయర్ ఉండాలండి మట్టి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ పెట్టొద్దు, కొంచెం చిన్న లేయర్ చిన్న లేయర్ చూడండి, ఇట్లా ఇట్లా చిన్న లేయర్ కనబడకుండా చిన్న లేయర్ పెట్టుకోవాలి. ఓకే ఒకటి ప్రధానమైన అల్లం పెంచే దాంట్లో ప్రధానమైన అంశం నీళ్ళు అండి. మీరు నీళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు, నీళ్లు కూడా గుర్తుపెట్టుకోండి, నీళ్ళు ఎప్పుడు రోజు కూడా నీళ్ళు ఇస్తుండాలి. ఎక్కడ గ్యాప్ రావద్దు, డ్రైనేజ్ పోతుండాలా, పైన వాటర్ వేస్తుండాలి, అట్లా తడి ఉండాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మాయిశ్చర్ ఎప్పుడు మెయింటైన్ కావాలా, వేరే ప్లాంట్స్ లాగా గ్యాప్ ఉంటే ఏం కాదు అనుకోవద్దు. దీనికి దీనికి ఎప్పుడు వాటర్ బాగా స్ప్రే చేస్తుండాలి, వాటర్ ఎప్పుడు తడి ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇట్లా ఇట్లా పెట్టి ఉంచామండి వాళ్ళ మనం, ఇంకా ఇట్లా పెట్టేసి రోజు వాటర్ ఇవ్వండి, దాన్ని బట్టి మనం చూసుకుందాం. ఓకే చూడండి, దాదాపు 5-6 వీక్స్ అయిందండి ఇది, మీరు చూపించగలరు. మనం రోజు వాటరింగ్ చేస్తున్నాము, నీళ్లు గ్యాప్ లేకుండా చూసుకున్నాము కాబట్టి చూడండి, 5-6 వీక్స్ తర్వాత ఎంత బాగా అయింది చూడండి, బాగా సేఫ్ అన్ని ఐస్ నుంచి బయటకు వచ్చేసినాయి. ఇది మీకు ఇట్లాగ ఉంచండి, వాటర్ వేసుకుంటూ పోండి, 6-8 మంత్స్ కావాలండి దీని హార్వెస్ట్ కావాలంటే గుర్తుపెట్టుకోండి. కానీ వాటర్ మాత్రం మెయింటైన్ చేయాలి, చాలా వాటర్ అవసరము, వాటర్ మెయింటైన్ చేసుకుంటామండి. చేసుకుంటాం కానీ 6-8 మంత్స్ తర్వాత మీకు హార్వెస్ట్ వస్తుందండి.
ఓకే ఈ విధంగా నేను చెప్పిన దాని ప్రకారం మీరు చేసుకుంటే కనుక అల్లం బాగా చేసుకోవచ్చు. మీరు ఎక్కువ చేయాలనుకుంటే కనుక వెడల్పాటు కంటైనర్ తీసుకోండి. నేను ఎక్స్పెరిమెంట్ బేసిస్ తీసుకొని పెట్టాను కాబట్టి మంచిగా వచ్చింది. మీరు మాత్రం ఎక్కువ కావాలనుకుంటే వెడల్పాటు కంటైనర్ తీసుకోండి. ఓకే ఇలా చేసుకొని అందరూ ప్రయోజనం పొందండి. ఓకే అలాగే నా ఆర్పింగ్ వాడిన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందరూ నా వీడియోస్ పొందండి. థ్యాంక్ యూ.